హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ చందనాని. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మీ అందరికీ ఒక కొత్త ప్లేస్ చూపించబోతున్నానండి. సో మార్నింగే స్టార్ట్ అయిపోయాం మేమైతే. అందువల్ల మా పాప స్టార్ట్ అవ్వడమే నిద్రపోయింది. మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఈరోజు మా పొలంకి వెళ్తున్నాము. మా పొలం చూపిస్తానండి ఈరోజు మీ అందరికీ. చాలా రోజు చూపించాలనుకున్నాను బట్ కుదరలేదు. మాటల్లోనే వచ్చేసామండి. మాకు స్టార్టింగ్లోనే ఇల్లు ఉందండి, ఇల్లు కడుతూ ఉన్నాము. సో రీసెంట్గానే దాన్ని స్టార్ట్ చేశాము, ఇంకా అది కంప్లీట్ అవ్వలేదండి. సో మీకు కొంచెం బ్రీఫ్ అను అంతేను. ఇది కంప్లీట్ అయ్యాక మీకు అసలు ఎలా కట్టామని మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఇంకా వర్క్ జరుగుతూ ఉంది లోపల. చెప్పాలంటే ఈ ఇల్లు మొత్తం ఏంటంటే ప్లాన్ మాయిందే అండి. సో మా ఆయన ఎలా చెప్తే అలా కడుతున్నారు వాళ్ళు. పట్టుకో జాగ్రత్త. మా ఆయనకి నచ్చినట్టు కట్టించుకుంటున్నాడు చెప్పాలంటే. నేను ఇదే ఫస్ట్ టైం అండి రావడము. నేను ఒక 3 or 4 years బ్యాక్ వచ్చాను అంతేను. తర్వాత ఇదే నేను కూడా రావడము. మా పాపకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది. సో బాగా ఆడుకుంటుందండి చెప్పాలంటే. ఏందేందో చేస్తుంది. ఏం చేస్తావు దాంతో? ఏం చేస్తావు? వాంట్ టు ప్లే ద ఫుడ్ కదా. ఈ తమాషా కాదు, నువ్వు రానా పడిపోతావు. తాత కొట్టేస్తాడు దా. వెళ్తాను మీరా. ఇది కొంచెం డేంజర్ పెంచు. మిడిల్లో రాకూడదు, ఈ సైడ్ రా, గోడ్ సైడ్ రా. ఇది కాపలా వాళ్ళదండి, వాళ్ళు పెంచుకుంటున్నట్టున్నారు. ఇక్కడ చూడండి, తను బాగా ఆడుకుంటుంది మట్టిలో. మన సైడ్ మట్టి కనిపించాలంటే కనిపించదు, అంతా రోడ్లు సిమెంటే కదా. సో మీరు గమనించారా, అక్కడి నుంచి గేట్ దగ్గర నుంచి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ హౌస్ ఉంటుందండి, తర్వాత మనం పొలంలోకి వెళ్ళొచ్చు. బయట నుంచి అయితే హౌస్ ఇలా ఉంటుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత నేను మొత్తం మీకు చూపిస్తాను ఇంకొకసారి నీట్గా. పొలంలో మ్యాక్సిమము మామిడి చెట్లే ఉన్నాయండి. మామిడి చెట్లనే కాదు, చాలా రకాలు వేస్తున్నాము, కానీ ఎక్కువ మ్యాంగోనే వేసాము. ఇక్కడ వాటర్కి అండ్ కరెంట్కి సోలార్ యూస్ చేస్తున్నాము. మేము ఫస్ట్ స్టార్టింగ్ పొలం స్టార్ట్ చేసినప్పుడే సోలార్ తీసుకున్నాము. అండ్ ఇవి చేపల గుంటలు, పెద్దగా ఏం చేయట్లేదు బట్ ఏదో కొంచెం వేస్తున్నాడు. అండ్ మెయిన్గా చెప్పాలంటే జామ చెట్లు అండి. అసలు చిన్న చిన్న చెట్లకే చాలా చాలా కాయలు ఉన్నాయి. అండ్ టేస్ట్లో కూడా ఏమాత్రం తగ్గదండి, అసలు టేస్ట్ సూపర్ ఉంది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మేము మొత్తం ఆర్గానిక్ అండి. ఇది కొంచెం కూడా ఫెర్టిలైజర్స్ కానీ కెమికల్స్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదు. న్యాచురల్గానే వాటిని
చూస్తున్నాము, ఆర్గానిక్గా పెంచుతున్నాము చెప్పాలంటే. సో అందువల్ల మీరు టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. నార్మల్గా మనము షాప్లో తెచ్చుకునే మ్యాంగో ఈ జామకాయ కంటే ఇది చాలా టేస్ట్ డిఫరెంట్గా ఉందండి. నేనైతే అది కంపల్సరీ చెప్తాను. ఇక్కడ మేము సపోటా, అరటి చెట్లు ఉన్నాయి, మధ్య మధ్యలో అమృత పాణి వేస్తున్నాము, కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి, నిమ్మ చెట్లు అండ్ మిడిల్ మిడిల్ ఉన్న చెట్లు గమనిస్తే అవన్నీ ఏంటంటే ఎగ్జోటిక్ ఫ్రూట్స్. ఇవి బ్లాక్ సపోటా అంటారు కదా, అవి కానీ లేకపోతే చెర్రీస్ అలాంటివి, అంటే ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అన్నీ చాలా వెరైటీస్ తెప్పించి వేస్తున్నాడు. అండ్ డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉంది. ఇవి స్టార్ట్ చేసి, మ్యాంగో స్టార్ట్ చేసి జస్ట్ 3 ఇయర్స్ కంప్లీట్ అయింది అంతేనండి. ఫామ్ హౌసా? ఫామ్ హౌస్ లో స్విమ్మింగ్ పూల్ ఉందా? లాస్ట్ టైం ఓకే అండి, ఈసారి చూడాలి ఎలా వస్తాయో మ్యాంగోస్. తను ఆ పక్క కూడా ప్లాన్స్ ఉన్నాయి చూద్దామని వెళ్తున్నాడు. నేనైతే వెళ్ళలేదు ఎందుకంటే పాములు ఉంటాయేమోనని నాకు చాలా భయము, వెళ్ళలేదు. మా పాప ఈ ఫిష్ ట్యాంక్స్ ఉన్నప్పుడు వచ్చింది ఒకసారి, చిన్న పిల్ల వచ్చినప్పుడు తనకి అంత అర్థం కాలేదు. సో ఈసారి వచ్చినప్పుడు ఇది స్విమ్మింగ్ పూలా, నేను స్విమ్ చేస్తాను అంటుంది. అండ్ ఊరు నుంచి వచ్చేటప్పుడు ఏవో కలర్ ఫిష్లు తీసుకొచ్చాడు, వాటిని కూడా వీటిలో వేస్తున్నాడు. అది చిన్నది ఒకదాన్ని తీసేయండి, తీసేయండి తీసేయండి. మా పాప చాలా ఎగ్జైటెడ్గా చూస్తుంది. అండ్ ఇది స్టార్ ఫ్రూట్ చూసారా, చాలా చిన్న ప్లాంట్ అయినా కానీ దీనికి కాయలు అనేది స్టార్ట్ అయ్యాయి అప్పుడే. స్టార్ ఫ్రూట్, స్టార్ ఫ్రూట్. అండ్ ఇక్కడ ప్లాంట్స్కి చెట్లకు అన్నిటికీ వాటర్ డ్రిప్ ద్వారానే పంపిస్తున్నామండి. చూసారా ఈ వీడియో మొత్తం చూడండి కంప్లీట్గా. మీకు నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి వీడియోలు నేను అప్లోడ్ చేస్తానండి. ఇదైతే ఆల్ స్పైసెస్ అంట, మనం బిర్యానీ మసాలా అంటారు కదా అది ఆల్ స్పైసెస్ అని చెప్తున్నాడు. ఇది చూసారా మ్యాంగోలో ఒక వెరైటీ, మ్యాంగో కాదు. మీరు ఇక్కడ చూస్తే మేము కనీసం గడ్డి మందు కూడా కొట్టించలేదు, ఎందుకంటే గడ్డి మందు కొట్టిస్తే అక్కడ నుంచి వచ్చేటివి మనం తినడం వల్ల మల్త్ ఇష్యూస్ వస్తాయని అందుకని గడ్డి మందు కూడా కొట్టించలేదండి. మమ్మీ కోసం వెళ్ళి వస్తున్నా. అండ్ ఇది చూసారా స్విమ్మింగ్ పూల్. అంతేనండి.
మా ఫామ్ టూర్, మా పొలం ఎలా ఉంది? మీ అందరికీ నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి. అండ్ మేము రిటర్న్ అయిపోయాము ఇంటికి. వెళ్తున్న దారిలో ఇలా పొలాలన్నీ చాలా పచ్చగా ఉన్నాయి. మన సైడు సిటీస్లో కానీ టౌన్లో కానీ ఎక్కడైనా చూద్దామన్నా మనకి గ్రీనరీయే కనిపించదు కదా. సో చూస్తేనే కళ్ళకి హెల్దీ అండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ సబ్స్క్రైబ్ మై ఛానల్.